ఫెయిల్ అయింది అంటే సక్సెస్ అయింది ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్ లాస్ట్ ట్రిప్ మొన్న ట్రిప్ పంజాబ్ తర్వాత మన స్టాలిన్ తమిళనాడు ఈ మూడు సక్సెస్ అయినాయి అదే మమతా బెనర్జీ ఈ నాలుగు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయిన దాంట్లో ఉత్తరప్రదేశ్ ఉంది తమిళనాడులో కమల్ హాసన్ ఉంది బీహార్ లో ఉంది మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో క్రిందటిసారి బీజేపీ శివసేన కలిస్తే శివసేనకి ఇతను ఇది చేసి పెట్టాడు కానీ శివసేన సెకండ్ ప్లేస్ కి వచ్చిందిగా బీజేపీ ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది కదా అది ఇతని కాన్సెప్ట్ కాబట్టి అది సక్సెస్ అవుతాయా అంటే ఇప్పుడు సక్సెస్ అయినే నేనని చెప్పుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు అసలు లెక్క తేలుద్ది ఇతని సత్తా ఏంటి ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బలం సైద్ధాంతిక బలం వీళ్ళు మనం రాజకీయ నాయకుడు అంటే ఒక సహజమైన చులకన భావం ఏంటంటే పాపం మనం ఎవరు ఏం మాట్లాడుతున్నా మన మీదకి ఏం రావట్లేదు కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో కనుక మనల్ని ఎవడంతా తిడితే మన పక్కన వాడు సాజి కొడుతున్నాడు అంతే కదా ముందు తిట్టుకు తిడతాం తేడా వస్తున్నాడు బాత్తు రాజకీయ నాయకుడు అనేవాడు పాపం వాడు ఏదో ఓటు కోసం తిరుగుతున్నాడు కాబట్టి వాడు ఏం చేసినా దొంగ వాడు నీకు మొత్తం చేసి పెట్టినా వాడు ఆస్తింత కరగబెట్టుకున్నా సరే వాడు దొంగే అదే ఉంటే వాడు తినేస్తాడు తినే ప్రతి ఒక్కడు ఆ మాట మాట్లాడతాడు రాజకీయ నాయకులు ఎంతమంది తింటారు తింటే అసలు ఈ దేశంలో డబ్బులు మిగులుతాయి ఎవరి దగ్గర 100కి 5 తింటారు అది కూడా పవర్ లోకి వచ్చాక కుదరదు పవర్ లో లేనప్పుడు కుదరదు ఈ 95 ఖర్చు పెట్టుకుంటున్నారు ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో లాభం పొందేటువంటి వాళ్ళేమో 5% నష్టపోయేది 95 కానీ 5 చూసుకుని అట్టాగ మోసపడతారు రాజకీయం కూడా అట్లాంటిదే ఈ ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో ఇతను తీసుకొచ్చేటువంటి పాలిటిక్స్ లో అసలు లెక్క ఇప్పుడు తెలుస్తుంది ఈ కార్యకర్తలని మెయింటైన్ చేయడం ఎట్లా దానికి అయ్యే ఖర్చులేంటి దాంతో పాటు వ్యవహార శైలి ఎట్లుంటది అంతా చేస్తాడు చివరికి ఇప్పుడు వైసీపీ తరఫున పనిచేశాడు అనుకోండి ఆ టైంలో భోజనం పెడతారు అన్నీ చేసి పెడతారు తిరిగారు అయిపోయింది ఇప్పుడు మా ఎమ్మెల్యేకి అది వచ్చింది కదా నాకెందుకు ఇవ్వడు ఓ పోస్టు అని ఎంతమంది అసంతృప్తి అయ్యారు ఎంతమంది అసంతృప్తి అయ్యారు ఎమ్మెల్యే ఇచ్చినోడికి మంత్రి పదవి ఇస్తే రాలేదని గొడవ వచ్చింది మంత్రి పదవి ఇచ్చినోడికి కావాల్సిన శాఖ అని ఫీల్ అవ్వట్లేదు ఇట్లాంటి ఇక్కడ కూడా ఉంటాయి ఇప్పుడు అవన్నీ ఇతనికి రుచి తెలుసు ఇంకోటి ఇప్పటిదాకా ఇతనికి మాట అన్నారు వస్తే కూర్చోబెట్టారు అంటే ఇందులో మరో కారణం కూడా కనబడట్లేదు ప్రశాంత్ కిషోర్ గారు పార్టీ పెట్టారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ తో కలవడానికి ఇష్టపడని ప్రాంతీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ పార్టీ పెడితే ఆయన వెంట నడుస్తాయా అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మొన్న ఆయన అనుకున్న 6 రాష్ట్రాల్లో లేదంటే ఇంకా ఆయనకు తెలిసిన పట్టున్న రాష్ట్రాల్లో